డాక్టర్ ఎన్జీఆర్. డాక్టర్ సూఫియా ఖాదర్ గారు, ఆల్టర్నేటివ్ థెరపీ ఏంటి, శారీరక సమస్యలే కాక మానసిక సమస్యల్ని ఎలా నివారించాలో ఇప్పుడు మనకి వివరిస్తారు. సో ఈ డిటాక్సిఫికేషన్ అంటే ఏమిటి? అసలు డిటాక్సిఫికేషన్ అంటే బాడీలోంచి టాక్సిన్స్ని తీసేయడం. సో వీటిలో డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి. ఈ ఓజోన్ థెరపీ, కిలేషన్, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద వస్తాయన్నమాట. సో ఇప్పుడు లైక్ అలోపతి అనేది ఆర్థోడాక్స్ మెడిసిన్. సో ఇవి కాకుండా, అలోపతి కాకుండా వేరే థెరపీస్ ఏమైతే ఉన్నాయో, లైక్ హోమియోపతి ఉంది, ఆయుర్వేద ఉంది, యునాని, న్యాచురోపతి, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. అలాగే ఇన్ ద సేమ్ వే ఈ ఓజోన్ థెరపీ, కిలేషన్ థెరపీ, ఇన్ఫ్రారెడ్ థెరపీ, ఈ లేజర్ థెరపీ, ఇవన్నీ కూడా మీకు ఆక్యుపంక్చర్, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కింద వస్తాయన్నమాట మీకు. సో ఈ ట్రీట్మెంట్స్లో మీకు మెయిన్ ఏంటంటే సేఫ్టీ, అంటే మీకు 100% సేఫ్ ట్రీట్మెంట్స్ అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్. అండ్ ద సేమ్ టైమ్ మీరు వీటిల్లో ఎటువంటి మెడికేషన్ యూజ్ చేసే పని ఉండదు, మందులు వాడే పని ఉండదు అన్నమాట. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సిట్టింగ్స్ రూపంలో ఇస్తారు మీకు. క్లినిక్లోనే కొన్ని సిట్టింగ్స్, ఒక 5 నుంచి 20 సిట్టింగ్స్ లోపు మీకు, అంటే మీ హెల్త్ కండిషన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. అన్ని సిట్టింగ్స్ తీసుకుంటే ఎటువంటి మేజర్ హెల్త్ ప్రాబ్లం అయినా కూడా దీంతో తగ్గించవచ్చు అనమాట. ఈ మానసిక, ఇప్పుడు మనం శారీరక ప్రాబ్లమ్సే కాకుండా మానసికంగా కూడా అనేక వ్యాధులు వస్తుంటాయి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనం అనేక రకాల మానసిక ప్రాబ్లమ్స్, ఈ వ్యాధులు అనేవి చూస్తుంటాము. కొంతమంది పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ ఉన్నారని చెప్తుంటారు, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, పూర్ మెమరీ ఉంటుంది, చదవట్లేదు, అలోన్గా కూర్చుంటారు, లోన్లీగా కూర్చోవడము. సో ఇవన్నీ కూడా సింప్టమ్స్ ఏంటంటే వాళ్ళలో ఎక్కడో చోట టాక్సిన్స్ వాళ్ళ బాడీలో అక్యూములేట్ అయి ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి బర్త్లో, అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే మదర్ ఏమైనా మెడిసిన్స్ కనుక తీసుకుని ఉంటే, క్రానిక్గా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడిని ఉంటే, అంటే ఎపిలెప్సీ కానీ అటువంటి ఏమైనా మెడిసిన్స్, హెచ్ఐవి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వాటి టాక్సిసిటీ వల్ల, లేదా మనం ఏదైనా క్రానిక్గా రసాయనాలకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నప్పుడు కొన్ని రసాయనాలు ఆటోమేటిక్గా మదర్ ద్వారా పిల్లలకి లోపలికి వెళ్తాయి అన్నమాట. సో అట్లా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జనరల్ మెంటల్ కండిషన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది, మెంటల్ రిటార్డేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ముఖ్యంగా ఆటిజం అనే ప్రాబ్లం చెప్తూ ఉంటారు. సో అది రావడానికి ఈ మెటల్ టాక్సిసిటీ అనేది ఒక ముఖ్య కారణం అన్నమాట. వాటిలో మెర్క్యూరీ టాక్సిసిటీ ముఖ్యంగా చెప్పాలంటే, మెర్క్యూరీ అనేది పిల్లల్లో ఈ కొన్ని వ్యాక్సినేషన్ల వల్ల కూడా ఈ మెర్క్యూరీ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఆ విధంగా మెర్క్యూరీ టాక్సిసిటీ అయ్యి ఈ మెంటల్ రిటార్డేషన్ రావడము, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, మెమరీ తగ్గడం పిల్లల్లో జరుగుతుంటుంది. సో ఇవి కాకుండా ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా డిప్రెషన్కి లోన్ అవ్వడము, సూసైడల్ చేసే టెండెన్సీస్ రావడం వాళ్ళలో, లేదా అనే యాంగ్జైటీ రావడము, ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనం జనరల్గా చూస్తూ ఉంటాము. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి టాక్సిన్ అక్యూములేట్ అవ్వడం అంటే అది ఒక ఏదో అక్యూట్గా, ఇప్పుడు మనం ఒక చోటు వెళ్ళినప్పుడు అక్యూట్గా ఏదో టాక్సిన్స్ తినేసేమో వస్తుందని లేదు, బాడీలో చిన్నప్పటి నుంచి స్లోగా అక్యూములేట్ అవుతూ వస్తుంది అనమాట ఈ టాక్సిన్స్ అనేవి. అవి బ్రెయిన్లో అక్యూములేట్ అయిన టాక్సిన్స్ అయితే ముఖ్యంగా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం అవుతుంది. సో వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే అల్యూమినియం ఒకటి, మెర్క్యూరీ ఒకటి, ఇవి మెటల్ టాక్సిన్స్ కనుక బాడీలో ఎక్కువ పర్సంటేజ్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మా దగ్గర సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మెటల్ టాక్సిసిటీ టెస్ట్లు అనేవి చేస్తాం మేము. హెయిర్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది చేయడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళలో టాక్సిసిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం కీలేషన్ థెరపీ కానీ, అవసరమైతే వాళ్ళకి కీలేషన్ థెరపీ కానీ, లేదా ఫంక్షనల్ డిస్టర్బెన్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో, ఏమైనా హిస్టరీలో ఏమైనా డిప్రెషన్కి లోన్ అవ్వడం అది ఏమైనా ఉంటే, ఏమైనా మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉందా హిస్టరీలో అని తెలిస్తే కనుక దాని ప్రకారం వాళ్ళకి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, సో ఇట్లా డిఫరెంట్ థెరపీస్ వాళ్ళకి ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మానసిక వ్యాధులకి ఈ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయండి. మానసికంగా ఏ ప్రాబ్లం అయినా కూడా, శారీరక ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ముందు స్టార్ట్ అయ్యేది మానసిక ప్రాబ్లం నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అది మానసికంగా ఉన్నప్పుడే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే శారీరకంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. సో ఈ మానసిక ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా తుదిలోనే కనుక మనం తగ్గించేసినట్లయితే, ప్రాపర్గా దీనికి ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని డిఫరెంట్ థెరపీస్లో ఏముంటుందంటే మానసిక వ్యాధులకి ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల అవి కొంతవరకు తగ్గినా కూడా, అంటే ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ అని, డిప్రెషన్ రాకుండా యాంటీ డిప్రెసెంట్స్ అని, యాంటీ హిస్టమిన్స్ అని టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు.
సో వీటిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రకంగా సెడేషన్ అనేది కలుగుతుంది బాడీలో. సో దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అనేక ఫిజియోలాజీ శారీరకంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరిగిపోవడము, లిథార్జిక్ రావడము, వేరే ఏ పనిలోనూ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, సో ఇట్లాంటి అదర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ థెరపీస్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మానసిక ప్రాబ్లమ్స్ని తగ్గించడమే కాకుండా శారీరక ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.